ఓవైపు భార్య కుమార్తెల నిరసనతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. దువ్వాడ కుటుంబంలో చిచ్చుకు కారణమైన దివ్వెల మాధురి ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాకు 10 రోజుల దూరంగా ఉంటా అంటూ ఒక వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైద్యులు రెస్ట్ తీసుకోమన్నారని, అందుకే తాను 10 రోజుల తర్వాత మీతో మాట్లాడతా అంటూ ఆమె కోసం ఎదురు చూసే వాళ్లకు ఓ వీడియో సందేశం ఇచ్చారు. ఆ 10 రోజుల గ్యాప్లో ఆమె అమెరికా వెళ్ళిపోయే ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ టికెట్ బుక్ అయింది. అయితే ఆమెతో పాటుగా దువ్వాడ శ్రీనివాస్ కూడా వెళ్లే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నా అది నిజం కాదని తెలుస్తోంది. ఆమె అమెరికా వెళ్లడం వెనుక 2 కారణాలు ఉండి ఉండవచ్చు అంటున్నారు టెక్కలి ప్రజలు. ఇక్కడ ఉంటే ఆమెపై మీడియా ఫోకస్ ఎక్కువ అవుతుంది. శ్రీనివాస్ కంటే అందరూ ఆమెనే ఎక్కువగా తిడుతున్నారు. ఇవి భరించలేక మానసిక ప్రశాంతత కోసం ఆమె వెళ్ళిపోయే ప్లాన్ చేసుకుని ఉండవచ్చు. లేదంటే ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆమె దూరంగా ఉంటే మంచిదనే ప్లాన్లో భాగంగానే ఆమెను అమెరికా పంపించేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఒక 2 నెలలు ఆమె అమెరికాలో గనక ఉంటే దువ్వాడ వాణితో శ్రీనివాస్ వివాదాన్ని పరిష్కరించుకొని అప్పుడు మాధురి ఇక్కడికి వస్తే సమస్య ఉండకపోవచ్చు అని లెక్కలు వేసుకుంటున్నారు అని తెలుస్తోంది. ఆమె భర్త ఇప్పటికే అమెరికాలో ఉన్నారు. మాధురికి టూరిస్ట్ వీసా కూడా ఉందని సమాచారం. ఆ వీసా గడువు ఇంకా 7 ఏళ్ళు ఉందట. అందుకే ఆమె ఇప్పుడు వెళ్ళి 1-2 నెలలు అక్కడ ఉండి వస్తే మంచిదనే ప్లాన్లో ఉన్నారట. ఈలోపు శ్రీనుగారిని వాణి తన వైపుకు తిప్పుకుంటే మాధురి పరిస్థితి ఏమిటో మరి. ఆ మాత్రం తెలివి లేకుండా వెళ్తుందా అంటున్నారు టెక్కలి ప్రజలు.